తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ కారణంగా కళాశాలలు మూతపడడంతో అధ్యాపకులకు ఉపాధి కరువైంది. తమ కళాశాలల్లో పనిచేసిన అధ్యాపకులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే నేపథ్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వాగ్దేవి డిగ్రీ కళాశాల యాజమాన్యం పనిచేసే అధ్యాపకులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తారు. ప్రైవేట్ అధ్యాపకుల కుటుంబాలు రోడ్డుపై పడ్డ పట్టించుకుని ప్రభుత్వం ఉన్న ఈ రోజుల్లో అధ్యాపకులు కొండంత అండనిచ్చి ఆదుకుంటున్న వేములవాడ వాగ్దేవి డిగ్రీ కళాశాల యాజమాన్యాన్ని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వాగ్దేవి కళాశాల చైర్మన్ చౌకోటి శ్రీహరి, కరెస్పాండెంట్ నీలి భూమేష్, డైరెక్టర్స్ రామ్ గోపాల్, రవి, మల్లేశం, అధ్యాపకులు శ్రీనివాస్, నరేష్, సుదర్శన్, మానస, సరిత, గౌతమి తదితరులు ఉన్నారు.